హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు గీతా రంజిత్ కేకే ఛానల్. నేను ఇక్కడ వచ్చేసి పట్టుచీర మీద బ్లౌజ్ పీస్ని చూపిస్తున్నాను. మనం పట్టుచీరలు కొంటాము, బట్ ఏంటంటే దాంట్లో వచ్చినటువంటి బ్లౌజ్ పీసును కుట్టించుకోము, ఎందుకంటే కొన్ని కొన్ని పలచగా ఉంటాయన్నమాట. ఎందుకంటే వాటి మీద మనం వర్క్స్ వేసుకుంటాం కాబట్టి తొందరగా అవి చీలిపోతాయనే ఉద్దేశంతో మనము వాటిని కుట్టించుకోకుండా పక్కకు పెట్టేస్తాము. సిల్క్ పట్టుచీరకు వచ్చినటువంటి బ్లౌజ్కి క్లాత్ ఇది. సో నేను దీన్ని బ్లౌజ్ కుట్టించుకోకుండా పక్కకు పెట్టేశాను. మరి ఏం చేయాలి అని ఆలోచించి దీన్ని ఒక మంచి డిజైన్ అయితే చేశాను. మీరు స్కిప్ చేయకుండా ఎండ్ వరకు కూడా వీడియోని చూడండి, ఎంత బాగా యూస్ఫుల్ అవుతుందో మీరే అంటారు సూపర్గా యూజ్ అయిందని. ఇప్పుడు ఈ బ్లౌజ్ పీస్ నుంచి మనము క్లాత్ను కట్ చేసి తీసుకుందాము. అంటే క్లాత్ కూడా కట్ చేశాను, అలాగే దానికి ఉన్నటువంటి చివరి అంచు చూస్తున్నారు కదా, ఇలా అంచును కూడా కట్ చేశాను అనమాట. సో మనం క్లాత్ అనేది ఇక్కడ ఏం ఉపయోగించాము, జస్ట్ ఇక్కడ వచ్చేసి మనకు అంచు అనేది ఇక్కడ యూజ్ అవుతుంది. ఇప్పుడు దాన్ని ఫోల్డ్ చేసేసి కట్ చేసుకుంటున్నాను. చూస్తున్నారు కదా, ఆ కట్ చేసినటువంటి బార్డర్ను ఇక్కడ రెండు పీసెస్గా మళ్ళీ కట్ చేశాను. చూస్తున్నారు కదా, మరి ఇలాంటి పీసులే మనకు, అంటే బార్డర్ పీసులు అనమాట. ఇలా చిన్న చిన్న పీసులు మనమైతే ఇక్కడ 8 కట్ చేసి పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు ఈ పీసులు ఇప్పుడు 2 అయితే తీసుకొని వాటిని ఉల్టా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసి మిషన్ మీద లేదంటే చేతిపైన అయినా సరే 3 సైడ్లు కుట్టుకొని రెడీగా పెట్టుకోవాలి. 3 సైడ్లు మనం ఇక్కడ స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత ఏమైనా పోగులు లేస్తే వాటిని కట్ చేసి మంచిగా నీట్గా పెట్టుకోవాలన్నమాట. మనం క్లాత్లు కట్ చేసినప్పుడు ఇలాంటి చిన్న చిన్న పీసులు అయితే ఉంటాయి, మరి వాటిని పడేయకుండా పక్కన పెట్టుకొని ఇక్కడ ఉపయోగించుకోవచ్చు అనమాట. ఇప్పుడు మనము ఉల్టా కుట్టుకున్నాం కదా, ఈ 3 సైడ్లు కూడా ఈ క్లాత్ను దాన్ని మంచిగా సీదా తీసుకోవాలన్నమాట. దీంట్లో ఇప్పుడు మనం పక్కకు పెట్టినటువంటి ఈ చిన్న చిన్న క్లాత్ పీసెస్ అన్నీ కూడా సెట్ చేసేసుకొని మళ్ళీ పైన కూడా క్లాత్ను చక్కగా ఇలా ఫోల్డ్ చేసుకొని సూది దారం సహాయంతో స్టిచ్చింగ్ చేసుకోండి. క్లాత్ను కొద్ది కొద్దిగా సూదికి తీసుకుంటూ కుట్టినట్లయితే మనము కుట్టింది కూడా ఏర్పడదన్నమాట. సో ఇక్కడ వచ్చేసి నేను అన్నింటినీ కూడా ఇక్కడ ప్రిపేర్ చేసి పెట్టాను. నెక్స్ట్ వచ్చేసి హ్యాంగింగ్ కోసము మనము నాట్స్ని అయితే స్టిచ్చింగ్ చేసుకోవాలి. మీరు లేదంటే రెడీమేడ్గా కూడా నాట్స్ దొరుకుతాయి కదా, వాటిని తెచ్చుకొని ఈ కుట్టినటువంటి హ్యాంగింగ్ డిజైన్స్ని చక్కగా స్టిచ్చింగ్ చేసుకోవచ్చు అనమాట. నేనైతే ఇక్కడ క్లాత్తో ఇక్కడ నాట్స్ని అయితే స్టిచ్చింగ్ చేశాను. సో ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, క్లాత్ను మనం కుట్టినటువంటి హ్యాంగింగ్కి ఎలా నేను నాట్లో పెట్టేసి సూది దారంతో స్టిచ్చింగ్ చేసుకుంటున్నాను అనమాట. మనమైతే ఒక డిజైన్ ఇక్కడ స్టిచ్చింగ్ అయితే కంప్లీట్ చేశాము. నెక్స్ట్ ఇంకొక దాన్ని కూడా తీసుకొని ఇంకొక డిజైన్ పార్ట్ని కూడా తీసుకొని దాంట్లో నుంచి సూది దారంతో తీసుకోవాలన్నమాట. సూది సహాయంతో మనము దారంను తీసేసి దానికి గోల్డ్ కలర్ బీడ్ని ఎక్కించుకోవాలి. తర్వాత పైన కుట్టినటువంటి ఇంకొక హ్యాంగ్ ఉంది కదా, దానికి జాయింట్ చేయాలి. ఇక్కడ నేను ఎలా చేస్తున్నాను చూస్తున్నారు కదా. ఇలా రెండింటినీ మనము స్టిచ్చింగ్ చేసేసుకున్నట్లయితే మిడిల్లో గోల్డ్ కలర్ బీడ్ తోటి చాలా లుక్ అందంగా కనిపిస్తుంది అన్నమాట. మనము 2-3 సార్లు ముడి వేసుకున్నట్లయితే ఆ పూస అనేది ఊడిపోకుండా జాయింట్లు కూడా మనకు స్టిఫ్గా ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి గోల్డ్ కలర్ థ్రెడ్ను ఒక 4-5 వరుసలు తీసుకోవాలి. పైన మనము నాట్ను కుట్టుకున్నాం కదా, మరి అది కొంచెం మంచిగా కనిపించడం కోసము ఇక్కడ గోల్డ్ కలర్ థ్రెడ్ అంతా కూడా ఇలా మనము ముడి వేసుకుంటూ చుట్టుకోవాలన్నమాట. ముడి వేస్తూ చుట్టినట్లయితే మనకు ఊడిపోకుండా చక్కగా ఉంటుంది. అంతా కుట్టడం కంప్లీట్ అయిపోయిన తర్వాత చూడండి, 2 హ్యాంగింగ్స్ కూడా కంప్లీట్ అయిపోయాయి. అంతా ఫినిష్ అయినాక చూడడానికి లుక్ ఎంత బాగా కనిపిస్తుంది చూస్తున్నారు కదా. మరి వీటిని చక్కగా మనం బ్లౌజ్కి స్టిచ్చింగ్ చేసిన తర్వాత ఇంకెంత సూపర్గా కనిపిస్తుందో చూడండి. బ్లౌజ్కి పెడితే గెటప్ మంచిగా వచ్చింది కదా. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీరు ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి వీడియోను షేర్ చేయండి. మరో కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్, హ్యావ్ ఎ నైస్ డే. మీ గీతారంజిత్ కేకే.